ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పత్రికా సమావేశాలకే పరిమితమైతురు తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడాలని ఆలోచన చేస్తలేరు కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నా సివిల్ సప్లైస్ గోడౌన్ లో ఉండాల్సిన బియ్యము 25000 మెట్రిక్ టన్నులు లేవు అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా పీయూష్ గోయల్ గారు చెప్పిండు 25000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సిఐ గోడౌన్ లో ఉండాల్సిన మాయమైనప్పుడు నిజంగానే టిఆర్ఎస్ కు మీకు చీకటి ఒప్పందం లేకపోతే ఎందుకు సిబిఐ విచారణ ఆదేశిస్తలేరు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు రండాన్ దూషించండు మిమ్మల్ని రండాని తిట్టినా జరిగిన తప్పిదం మీద తప్పిపోయిన 25000 మెట్రిక్ టన్నుల బియ్యం ఒక్క గోడౌన్లనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నిలవ ఉంచిన అన్ని గోడౌన్ల మీద సిబిఐ దాడులు చేస్తే ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గోడౌన్లకు రాకుండా మాయమైనాయి మిల్లర్ల మాఫియా రాష్ట్ర ప్రభుత్వం మాఫియా చేతిలో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయో తేలుతుంది కదా కిషన్ రెడ్డి గారు తన చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు ఆల్రెడీ ఇస్తాన్న బియ్యం ఇవ్వలేదు ఇచ్చిన బియ్యం కనిపించడం లేదని పార్లమెంట్ సాక్షిగా సంబంధిత శాఖ మంత్రి చెప్పిండు మరి విచారణకు ఆదేశించడానికి ఎవరు అడ్డుపడుతున్నారు ఎందుకు కిషన్ రెడ్డి గారు భయపడుతున్నారు విచారణను డిమాండ్ చేయడానికి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డి గారికి సూటిగా విజ్ఞప్తి చేస్తుంది ఒక్క వరంగల్ గోడౌన్లనే 25000 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైతే కేంద్ర ప్రభుత్వం నిధులు చెల్లించిన తర్వాత బియ్యం మాయమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్తిని దొంగతనం చేసిరు దాని మీద మీరు విచారణకు ఎందుకు ఇస్తలేరు మీరు తక్షణమే విచారణకు ఆదేశించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకొటి విపక్షాలతో కలిసి అంటే మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కలిసి టిఆర్ఎస్ నాయకులు వెళ్ళి కూర్చొని మాట్లాడిన సందర్భంలో దానికి అంటే కాంగ్రెస్ కి బి టీమే టిఆర్ఎస్ అనేది ఇక్కడ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తున్నారు పార్లమెంట్ లో రాజ్యసభలో 12 మంది సభ్యులను బహిష్కరించిన సందర్భంలో జరుగుతున్న చర్చలో 16 ప్రతిపక్షాలు వచ్చి కూర్చున్నాయి దాంట్లో ఏ పక్షం వచ్చి కూర్చున్నదో ఎవడు అడగాడు గాంధీ బొమ్మ దగ్గర ధర్నాల దారినబోయే దానయ్య కూడా వచ్చి కూర్చోవచ్చు టీఆర్ఎస్ వాళ్ళు దారినబోయే దానయ్యలాగా అక్కడ వచ్చి దిగి ఫోటో దిగిపోయినరు తప్ప మేమెవరం పోడియంలోకి వెళ్ళాలనుకోలేదే మాతో కలిసి ఉంటే మమ్మల్ని అడగకుండా పోడియంలోకి వెళ్తారా మమ్మల్ని అడగకుండానే ఇవాళ సమావేశాలను బహిష్కరించిందా అంటే వాళ్ళకు వెసులుబాటు కల్పించడానికి సభలో రైతు వ్యతిరేక చట్టాల మీద చర్చ జరగకుండా ఉండడానికి వాళ్ళకి సహకరించారు వాళ్ళు పట్టుబడిన దొంగలు కాబట్టి ఆ బురద కొంత కాంగ్రెస్ కంటించాలనుకుంటారు నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా టిఆర్ఎస్ నాయకులు అంటేనే దొంగలు గజ దొంగలు ఈ దొంగలు గజ దొంగలతో కాంగ్రెస్ ఎట్లా కూడుతుందే మీకందరికీ తెలుసు కదా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కాబట్టి టిఆర్ఎస్ కాంగ్రెస్ అనేది అసలు దాని గురించి చర్చనే అనవసరం మరి మాతోని ఉన్నోళ్ళు మాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళ మీద బీజేపీ వాళ్ళని ఎవరాపుతురు విచారణకు ఆదేశించడానికి కాసేపు కిషన్ రెడ్డి గారు చెప్పిందే ఒక మాటకు నిజం అనుకుందాం మా తోడు ఉండేటోళ్లను మాతో ఉండే వాళ్ళ మీద విచారణ ఎందుకు ఇస్తలేరు ఆ దొంగతనంలో మీకు కూడా ఏమైనా వాటాలు వాంచిరా మీరు కూడా దొంగతనంలో ఏమైనా భాగస్వాములా వాళ్ళు మీ భాగస్వాములు కానప్పుడు అక్కడ జరిగిన దొంగతనంలో మీరన్న భాగస్వాములు అయి ఉండాలి కాబట్టి ఆరోపణలు చేసే ముందు కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రి మీరు ఆలోచన చేసి ఏదైనా ఆరోపణ చేయండి ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది మీ ఒక్క కలం పోటుతోటి గోడౌన్లలో ఉండాల్సిన లక్షలాది మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనాయి సిబిఐ విచారణకు ఆదేశించండి నెంబర్ వన్ నెంబర్ టూ హైదరాబాద్ నగర శివారులో దాదాపుగా 3000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఈడీ నోటీసులు ఇచ్చి కేటీఆర్ను విచారణ చేసేది ఆఖరి నిమిషంలో వాయిదా పడ్డది మీకు ధైర్యం ఉందా చిత్తశుద్ధి ఉందా ఈడీకి ఆదేశాలు ఇచ్చి కేటీఆర్ మీద విచారణ చేయిస్తారా సంబంధిత లబ్ధిదారులైన సంస్థలను పిలిచి విచారణ చేస్తే ఈ ఫైల్ మీద సంతకం పెట్టింది కేటీఆర్ అని తేలింది ఈరోజు మీరు ఎందుకు కేటీఆర్ని కాపాడాలనుకుంటున్నారు
ఒకవేళ టిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తో ఒకవేళ కలిసి ఉంటే మిమ్మల్ని విచారణ చేయకుండా అడ్డుకుంటున్నది ఎవరు? వాళ్ళు మీ మిత్రులు మీ భాగస్వాములు కాకపోతే సమయానుకూలంగా మీకు సహకరించే వాళ్ళు కాకపోతే మిమ్మల్ని ఎవరు విచారణ నుంచి అడ్డుకుంటారు? వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఈడీకి కేటీఆర్ ను పిలవాల్సిందే. ఎందుకంటే ఆ భూముల బదలాయింపు ఫైల్ మీద సంతకం పెట్టింది కేటీఆర్. కేటీఆర్ ను విచారణ చేస్తే మీకు వాస్తవాలు బయటకొస్తాయి. తెలంగాణ ప్రజల ఓటు హక్కుతో గెలిచిన వాళ్ళు అయితే కంపల్సరీగా తమతో పాటు గల్లీలో పోరాటానికి రావాలి. గల్లీ నుంచే తెలంగాణ పోరాటం మొదలు పెట్టాము, ఇప్పుడు కూడా అక్కడి నుంచే మొదలు పెడతాము, అక్కడి నుంచే అన్ని రకాలు సాధించుకుంటామని చెప్పేసి టీఆర్ఎస్ ఎంపీ చెప్పారు. కరెక్టే, నేను అదే అడుగుతున్నా. తెలంగాణకు సంబంధించిన భూములు 3,000 కోట్ల రూపాయల భూములను కొల్లగొట్టారు. ఈడీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేద్దాం, వచ్చి సంతకాలు పెట్టమని ఇప్పుడు ఎవరెవరు మాట్లాడినరో, ఇప్పుడు మీకు ఎవరైతే చెప్పినరో, ఫిర్యాదు నేను రాసుకొస్తా. తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆస్తి 3,000 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడదాం, టీఆర్ఎస్ ఎంపీలను సంతకం పెట్టమని ఉండ్రి. ఇంకా వాళ్ళు తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిందా? తెలంగాణ ఆస్తులను కొలగొడుతురా? 1,000 కోట్లు తెలంగాణ ఆస్తులను దిగమింగి నిజాం వారసుల కంటే శ్రీమంతులైన ఇవాళ కేసీఆర్ వారసులు. ఇవాళ నిజాం వారసులు ప్రపంచంలోనే ఒకప్పుడు ధనికులు. ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారో ఎట్లున్నారో తెలియదు. నిజాం వారసుల కంటే ఎవరైనా శ్రీమంతులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే కేసీఆర్ వారసులు. నిజాం వారసుల కంటే కేసీఆర్ వారసులు ఏ రకంగా శ్రీమంతులైనరో ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ మీద.